శ్రీకాకుళ పీఠం సమర్పణ. క్రీస్తు జ్యోతులు మన పునీతులు. ఫిబ్రవరి మాసము 6వ తారీఖు. పునీత గొన్జాలో గ్రాషియా గారు, బ్రదరు, భారత ప్రథమ పునీతుడు. పుణ్యభూమి భారతదేశంలో సనాతన ధర్మానికి పుట్టిన ఇల్లు. వేలాది ఋషులకు కాణించి ఇట్టి భారతావనిలో క్రైస్తవ పునీతుడు ఒకరైనా లేరా అంటే ఉన్నారు. భారతగడ్డపై పుట్టి 1597లో జపాను దేశంలో వేదసాక్షి మరణం పొంది అప్పటికే పునీత పట్టం కట్టబడి ఏకైక భారతీయ పునీతుడు గొన్సియాలో గ్రాసియా. వీరి పండుగను మహారాష్ట్రలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న ఘనంగా కొనియాడుతారు. క్రీస్తు శకం 1555లో గొన్సాలో గ్రాసియా ముంబాయి నగరం అనగా నాటి బొంబాయికి దగ్గరలో గల బసిన్ అనబడే వసాయి గ్రామంలో జన్మించారు. యేసు సభ గురువులు నిర్వహిస్తున్న పాఠశాలలో విద్యాభ్యాసమును అభ్యసించారు. మంచి దైవభక్తి క్రమశిక్షణ గల బాలుడు. భారతదేశంలో లక్షలాది మందిని క్రైస్తవ విశ్వాసములోనికి తెచ్చిన ఘనత ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ పునీతినిదే. ఆయన జపానులో కూడా క్రీస్తు వేదం బోధించాలని 1549 ఆగస్టు 15న జపాన్లో కాలడియున్నారు. ముమ్మరంగా సువార్త ప్రచారం చేసి కొన్ని వందల మందికి జ్ఞానస్థానాలు ఇచ్చారు. జపాన్లో గురువుల సంఖ్య చాలా తక్కువ, అందువల్ల వారికి చేదుడు వాదుడుగా ఉండటానికి భారత్లో ఎంతోమంది ఉత్తమ క్రైస్తవ యువకులను మత విషయాలపై తర్ఫీదునిచ్చి ఉపదేశులుగా పనిచేయుటకు జపాన్ పంపిస్తూ ఉండేవారు. అలా పంపబడుటకు త్యాగబుద్ధితో భక్తి జ్వాలతో స్వీయ నిర్ణయంతో ముందుకు వచ్చిన ఒకనొక వ్యక్తే గొన్సాలో గ్రాషియా గారు. అది 1572వ సంవత్సరం. యేసు సభ గురువైన ఫాదర్ సెబాస్టియన్ గొన్సాల్వెస్ గారితో కలిసి ఉపదేశిగా గొన్సాలో గ్రాషియా జపాన్ దేశానికి ప్రయాణమయ్యారు. అనగా ఫ్రాన్సిస్ సౌరి వారు చైనాకు వెళ్ళటానికి 20 ఏళ్ల క్రితం వెళ్లిన మార్గం. ఆ రోజుల్లో ఓడ ప్రయాణం అంటే దినదినం గండం, 100 ఏళ్ల ఆయుష్గా ఉండేది. సరైన యంత్ర పరికరాలు కొరవడి వీస్తున్న గాలి మీద ఓడ ప్రయాణం ఆధారపడి ఉండేది. సముద్ర గాలి వలన కొన్ని వ్యాధులు కూడా ప్రయాణికులకు సోకటం జరుగుతూ ఉండేది. ఎలాగైతేనేమి, 80 రోజులు సముద్రంలో ప్రయాణం చేసి ఎట్టకేలకు జపాను గడ్డపై పాదం మోపారు గొన్సాలో గ్రాషియా. తన ప్రజల మధ్య తిరుగాడుతూ వారి వేష భాషలు ఆచారాలను ఒంటి పట్టించుకున్నారు. బౌద్ధ మత బోధాలు తెలుసుకుని ఆరంభించారు. వీరి కూడా వెళ్ళిన గొన్సాల్వెస్ గురువన్వెరినీలు నాగసాకి పట్టణ ప్రాంతంలో విచారణకర్తగా నియమింపబడగా గ్రాసియా గారు చేతి కింద ఉపదేశిగా పనిచేస్తూ గట్టి ఆదరువుగా ఉండేవారు. కొంతకాలం గడిచాక 1577వ సంవత్సరంలో తమ 22వ ఏట గ్రాసియా యేసు సభలో సాధారణ బ్రదలుగానుండ సంతోషంతో ఆలకించారు. కానీ అతనికి అనుమతి లభించలేదు. గ్రాసియా యేసు సభ గురువును వదిలి నాగసాకి పట్టణానికి 80 మైళ్ళ దూరములోనున్న హీర్దో అను ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ మకోవోలు పోర్చుగీసు వ్యాపారస్తులు సంఘములో చేరి వారితో కలియ తిరుగుతూ పరిచయాలు పెంచుకుంటూ కొన్నేళ్లు వ్యాపారం చేశారు. పిమ్మట వ్యాపార సంబంధమైన పని మీద క్రీస్తు శకం 1586లో సముద్రయానం చేసి ఫిలిప్పైన్స్ దీవులకు చేరి ఆ దీవుల ముఖ్య పట్టణమైన మనీలా నగరమునకు చేరుకున్నారు. మనీలాలో పునీత అసిసి ఫ్రాన్సిస్ సభ గురువులు సువార్త ప్రబోధాన్ని ముమ్మరంగా సాగిస్తున్న రోజులవి. గొన్సాల్వో గ్రాసియా ఆ సభ గురువులను సమీపించి తన చిరకాల కోరికను బ్రదరగానుండ అంగీకరింపమని ప్రాధేయపడ్డాడు. ఉపదేశిగా కూడా అనుభవం ఉండి సదా అధికారిగా బ్రదరిగా ఉండటానికి ఉవ్వేళ్ళు ఊడుతున్న గ్రాసియాను తమ సభలో నోవిస్ బ్రదరుగా చేర్చుకునటానికి మత శ్రేష్ఠులైన ఫాదర్ పీటర్ బాప్టిస్టు గారు 1586లో ఆమోదం తెలిపారు.
కొన్ని తసిసి ఫ్రెండ్స్ వారి త్యాగ జీవితమును తన జీవితములో అలవరుచుకుంటూ సభ్యుల జీవిత విధానం నియమ నిబంధనలు శ్రద్ధగా తెలుసుకున్నారు. 1587 జూన్ 7న తన 32వ ఏట పునీత మేరీ ఏంజిల్స్ మఠాలయంలో గొన్సాల్వో గ్రాషియా పేదరికము విరక్తత్వము విధేయత దీక్షను స్వీకరించి ఒక బ్రదర్గా ఉండి నిలువు టంగిని ధరించారు. వంటశాల భోజనశాలలోని తత్సంబంధిత సామాగ్రిని కొనితేవటం వీరి ముఖ్య విధి. 1 సంవత్సరం గడిచిన పిమ్మట కారణాంతరాల వల్ల జపాన్ దేశ క్రైస్తవులు తండోపతండోలుగా మనీలా నగరం తరలివచ్చి నివాసాలు ఏర్పరచుకున్నారు. గ్రాసియాకు జపాన్ భాష తెలిసినందున వారి మధ్య వారితో పాటు వారి అవసరాలను తెలుసుకుంటూ వారికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా దగ్గర ఉండి చూసుకున్నారు. నన్ను గమనిస్తే మీరందరూ నిష్కటముగా చెప్పవలసింది ఒక్కటే ముఖ్య విషయం, అదేమిటంటే క్రైస్తవం మనను రక్షిస్తుందని సాక్షిగా చెప్పి ఉన్నారు. వారికి సేవ చేస్తూ చాలా కాలం పనిచేశారు. పిమ్మట సువార్తికుడుగా ఫాదర్ పేద్రో బాతిస్టు గారికి సహాయపడగా 1592లో తిరిగి జపాన్కి వెళ్ళి టోక్యో నగరంలో క్రీస్తు విశ్వాసమును విడమర్చి బోధించి 500 మందికి పైగా ప్రజలకు జ్ఞానస్థానం ఇప్పించినటువంటి ఘనత బ్రదర్ గ్రాసియా గారిది. పిమ్మట నగోయా అను పట్టణంలో క్రైస్తవులు ఆధ్యాత్మిక సేవలో వ్యాధిగ్రస్తుల పరిచర్యలో విశేష సేవను అందించి ఉన్నారు. మియాకో ఒసాకో నగరాల్లో ఫ్రాన్సిస్ సభ వారి మఠాలు దేవాలయాలు కుష్ఠవ్యాధి వైద్యశాలలు స్థానాలలో తన అనుభవమును రంగరించి సేవలు అందించారు. అయితే 1596లో క్రైస్తవ బోధకులకు గడ్డు రోజులు ప్రాప్తించాయి. ఆ ప్రాంత గవర్నర్ అయిన ఇదేషియా క్రైస్తవులను ఉద్దేశించి వారిని హింసలను పెట్ట ప్రారంభించాడు. అతని సలహాదారు అయిన యాంక్యూయిన్ ఫ్రాన్సిస్ సభను బోధకులందరినీ తుదిమట్టించాలని కంకణం కట్టుకుని వారందరికీ మరణదండన విధించినట్లు శాసించడం జారీ చేశారు. తత్ఫలితంగా గొన్సాల్వో గ్రాషియా తన సోదర సువార్తికులు మొత్తము 26 మంది నాగసాకి నగర వీధుల్లో అతి క్రూరముగా ఈడ్చబడ్డారు. ఈ విధముగా ఎన్నో చిత్రవదనలను అనుభవించి మానవాళి రక్షించుటకు శిలువ శ్రమలందిన యేసుక్రీస్తులకు సాక్షులుగా 1597 ఫిబ్రవరి 5న యేసు ప్రభును పోలి శిలువ మీద కొట్టబడి వేద సాక్షి మరణముతో దివికెగారు. అందుకే గ్రాసియా గారి ప్రతి ఏటాది ఫిబ్రవరి 6న కొనియాడుతూ శ్రీసభ ప్రకటించి ఉన్నది. క్రీస్తు సువిశేషాన్ని జపాన్ ఫిలిప్పీన్స్ దీవులలో ప్రబోధించి తన ప్రాణాన్ని ప్రభువుకై బలిదానము గావించిన త్యాగధన్యుడు గొన్సాల్వో గ్రాషియా గారు. ఈ ధన్యజీవికి ఇతనితో పాటు హతసాక్షులైన 25 మందికి 1662 జూన్ 8న 9వ భక్తినాథ్ పాపు గారిచే పునీత పట్టాలు ఇవ్వటం జరిగినది. భారతీయులకు ముఖ్యముగా పునీతి అసిస్సి ఫ్రాన్సిస్ సభ వారికి గర్వకారణమైన వారు పునీత గొన్సాల్వో గ్రాషియా వారు. గ్రాసియా అనగా సుందర, ఔచిత, దైవకృప, కరుణ, అలంకార అనేటువంటి అర్థాలు గౌరవ బిరుదులుగా పిలుస్తూ ఉన్నారు. ధ్యానాంశం. ఒక ప్రముఖుడు ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు, ఏ దేశమేగినా ఎందుకాలడినా పొగడు రాని తల్లి భూమి భారతిని నిలుపురాని దేశ నిండు గౌరవము నిలువురా ప్రభు యేసు సాక్షిగా. నీకు బాధ్యత ఉండి కూడా దైవ సేవ పిలుపునకు నీవు స్పందించకుండా ఉంటే దైవ న్యాయాన్ని రెచ్చగొట్టినట్లు అవుతుందని పునీత బ్రిట్టో గారు తెలుపుతూ ఉన్నారు. ప్రార్థించుదము. మహోన్నతుడైన మహిమగల మా ప్రభువ, పునీత గొన్సాల్వో గ్రాషియా గారి జీవిత ఆదర్శ ప్రాయమును విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డనకు కూడా నూతన వరవడిని చేకూరుస్తూ ఉన్నది. ఈ మా భారతదేశంలో పుట్టినటువంటి ఈ గొప్ప పునీతుడి యొక్క జీవితం మా అందరికీ ఆదర్శప్రాయముగా నిలుస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలను నడిచేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని ప్రత్యేక విధముగా ప్రార్థించుచు ఉన్నాం.
పురిత గొంజాలో గ్రాషియా గారి జీవిత ప్రమాణాలతో పాటు క్రైస్తవ మెలకువలు తెలుసుకుని మేము క్రైస్తవత్వంలో పాల్గొనే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. వారి మధ్యస్థము ద్వారా ముంబాయి పట్టణంలో బసాయి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరినీ కూడా మీరు కాచి కాపాడుతూ ఒక సుమాత్రిక జీవితాన్ని దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులను కూడా మీరు హేరాళముగా దీవించండి. వీరి జీవితం మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మలను మీ యొక్క బిడలుగా నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.